ఎలక్షన్ టైంలో తప్పుడు వాగ్దానాలు చేసిండు ఆ ఎమ్మెల్యేకు ఒకసారి గుర్తు చేద్దాం కుత్బుల్లాపూర్ ప్రజల తరఫున అని చెప్పేసి మరి ఈరోజు ప్రోగ్రాం పెడితే మరి పోలీసు వాళ్ళు చేసిన పని పోలీసు వాళ్ళు అదే విధంగా కుత్బుల్లాపూర్లో పోలీసులు రాజమేల్దూరు కేసీఆర్ కన్సర్న్లో పోలీసులు పనిచేస్తున్నారు. ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్త అసోసియేషన్ ఇక్కడికి వచ్చిన కొట్టడం జరుగుతుంది. పోలీసులకు తస్మా జాగ్రత్త. రాబోయే రోజుల్లో ఎప్పటికి టీఆర్ఎస్ పార్టీ ఉండదు. రేపు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది. అప్పుడు మరి మీరు ఈరోజు చేసినట్టు అప్పుడు చేస్తారని చెప్పేది కూడా నేను వీళ్ళ భారతీయ జనతా పార్టీ పోలీసులు శాంతియుతంగా ఉండాలి. మనం ఎలిమినాలే
ఇంకా కోరుకుంటలేరు. ఖుద్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రివర్యులు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నాయకత్వాన డబల్ బెడ్రూమ్ కొరకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా
ఈ రోజు కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేద్దామని చెప్పి కుత్బుల్లాపూర్ కన్వీనర్ బుచ్చిరెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది. ఆ యొక్క పిలుపునివ్వడంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలో ఉన్న పోలీసులు కూడా టీఆర్ఎస్ కార్యకర్తల లెక్క పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజల పక్షాన కుత్బుల్లాపూర్ గోసా శ్రీశైలమన్న భరోసా అని చెప్పి బస్తీల్లో తిరుగుతున్నప్పుడు పేద ప్రజలంతా కూడా అన్నా మరి మాకు కేసీఆర్ మోసం చేసిండు, డబల్ బెడ్రూమ్ ఇస్తానడు, పెన్షన్ ఇస్తానడు, మరి ఇప్పటిదాకా కొత్త పెన్షన్ లేదు, కొత్త రేషన్ కార్డు లేదు, ఈ యొక్క డబల్ బెడ్రూమ్ లేదు, మరి ఈ యొక్క చేతగాని ఎమ్మెల్యే మరి ఈ యొక్క ప్రగతి యాత్ర అని పెట్టుకొని ఎక్కడైతే పచ్చగుందో ఆడ కూస్తున్నట్టు, ఎక్కడైతే రోడ్లు బాగున్నాయో ఆ కాలనీల కాడ పోయి కార్యక్రమాలు చేసుకొని జేజేలు కొట్టించుకుంటుండు. మరి ఎమ్మెల్యే గారికి సూటిగా కుత్బుల్లాపూర్ ప్రజల తరఫున నేను ప్రశ్నిస్తా ఉన్నా, 2 సార్లు గెలిచినవు, డబల్ బెడ్రూమ్లు ఇల్లుస్తా అని చెప్పారు, 2018 ఎన్నికల్లో కూడా అరకొర కట్టిన ఈ డబల్ బెడ్రూమ్ చూపించే ఓట్లు దండుకొని ఇవాళ 2వసారి ఎమ్మెల్యేగా చెలామని అవుతున్నావు. మరి ఆ యొక్క కట్టిన డబల్ బెడ్రూమ్ ఇల్లు కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో 80,000 పైచీలకు అర్హులైన వారు మరి అప్లికేషన్ పెట్టుకుర్రు. మరి ఈ యొక్క 8 ఏళ్లల్లో ఇంకా 40,000 మంది అప్లికేషన్ పెట్టుకుందామంటే మరి ఎక్కడ కూడా గవర్నమెంట్ పాతలకే ఇయ్యలే కాబట్టి కొత్త యొక్క అప్లికేషన్ తీసుకోవడం లేదు. అదేవిధంగా రేషన్ కార్డులు కూడా కొత్త వాళ్లకు రేషన్ కార్డులు ఇవ్వని భారతీయ జనతా పార్టీ తరఫున మరి ఎన్నో ధర్నాలు చేసినాం, కానీ ఇప్పటిదాకా కూడా మరి రేషన్ కార్డు ఇప్పించలేకపోయింది ఎమ్మెల్యే గారు. అదేవిధంగా కొత్త మరి అర్హులైన వారికి మరి ఎమ్మెల్యే గారు ప్రజల తరఫున పోరాడి నా కోట్లేసి గెలిపించింది అని చెప్పి ఇప్పించే పరిస్థితుల సోయిల కూడా ఆ ఎమ్మెల్యే లేడు. అదేవిధంగా మరి ఏదైతే పేద ప్రజలు కేసీఆర్ మీద మరి ఆశలు పెట్టుకొని ఆ రోజు 2018 ఎమ్మెల్యేగా నన్ను చూసి ఓటేయమంటే మరి కేసీఆర్ను చూసి ఓటేస్తే మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా మరి ధీమాలో ఉన్నాడు, 3వసారి టికెట్ ఇచ్చిండు, ఓటుకు 10,000 ఇచ్చి మరి ఓటుకు 10,000 ఇచ్చి మా కేసీఆర్ నన్ను గెలిపిస్తారు, ప్రజలతో నాకేం పని ఉందని చెప్పి మరి టీఆర్ఎస్లో ఉన్నవారు కూడా మరి ఏ ప్రజా సంక్షేమ పథకాలపైన పోరాటం చేసిన దాఖలాలు లేవు. అందుకే కిషన్ రెడ్డి గారి నాయకత్వాన మరి ఈరోజు డబల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి, పెన్షన్ గురించి, అదేవిధంగా రేషన్ కార్డు గురించి మరి ఈ యొక్క ప్రాంతంలో ఎమ్మెల్యే గారు 2 సార్లు గెలిచి మరి ఏ ఒక్కరికి కూడా ఒక్క పెన్షన్ ఇప్పించలేకపోయిన ఈ యొక్క దుస్థితి ఈ యొక్క ఎమ్మెల్యే దిక్కించి ఈ యొక్క దరిద్రం దాపరిచింది ఈ కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీకి అని చెప్పి నేను మరొక్కసారి కుత్బుల్లాపూర్ ప్రజానికానికి గుర్తు చేస్తూ మరి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 10,000 పట్టాలు 25,000 ఇళ్ళు ఇప్పించిన ఘనత నాది, ప్రజలు ఇండిపెండెంట్గా నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే మరి ప్రజల పక్షాన పోరాడిన మరి ఈరోజు పేదల పక్షాన పోరాడడానికి ఈ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే లేడు. ప్రభుత్వ భూములను కబ్జా చేసుకునే భూ కబ్జాదారులను వెంబడి పెట్టుకొని మరి గద్దార్ గారు పాడిన పాట బండెనక బండి కట్టి సర్కారోడా అని ఏదైతే పాడిండో ఇవాళ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే నిరూపిస్తుండు. భయానికి భయభ్రాంతులకు గురై 10 కార్లు పెట్టుకొని బస్తీలల్లా గస్తీలు కొడతా ఉండు. ఇవాళ పోలీసులు కూడా ఎమ్మెల్యేకు మరి ఆయనకు క్యాంప్ ఆఫీస్కు భద్రత కల్పించడానికి మరి ఈరోజు నన్ను నా కార్యకర్తలను భారతీయ జనతా పార్టీ నాయకులను అరెస్ట్ చేసిన తీవ్రంగా చాలా ఖండిస్తా ఉన్నాము. మేము కూడా 10 సంవత్సరాలు పవర్ చూసినాం, ఎప్పుడు కూడా పోలీసు అధికారులను వాడుకోలేదు. పోలీసులు కూడా తస్మా జాగ్రత్త, ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వము పాతాళ గంగలో కలిసిపోతుంది, రాబోయేది
బీజేపీ ప్రభుత్వము మీరందరూ ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల పక్షాన ప్రశ్నించే వాళ్ళ పక్షాన పనిచేస్తే మరి గతంలో కూడా ఆ రకంగా పనిచేసేవారు ఈరోజు పోలీసుల పనితీరు కూడా మారిపోయింది. ఇవాళ ఏదేమైనప్పటికీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి తప్పదు. కాళ్ళు ఇరిగినా చేతులు ఇరిగినా పేద ప్రజల గురించి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి మనందరం కూడా ఒక అల్లూరి సీతారామరాజు